జాతీయం చేస్తే ఓ వారం రోజులు ఖర్చులకు వస్తాయి. శుభం, మంచి టైంకి దొరికింది. దీని మీద పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు ఇంప్రెస్ అవటం ఖాయం. ఈ క్రీమ్ వాడితే నాలటి దొంగలు కూడా తెల్లబడతారా? ఏమో, ట్రై చేద్దాం. పెళ్లి చూపులకి నల్లగా ఉన్నా పెళ్లి పిడలకి తెల్లగా ఉండాలి. అది ఏరా వస్తున్నాడా? రావట్లేదురా, వచ్చేటమైంది. ఏం రావడమో, వీడి వల్ల రోజు టీచర్ తో దెబ్బలు తినాల్సి వస్తుంది. అంతేకాదురా, నిన్న స్కూల్లో ఆడపిల్లలందరూ నా డ్రెస్ చూసి నవ్వారు. పిల్లలు, మీ స్కూల్ బస్ ఇటు కదా రావాల్సింది, అటు చూస్తున్నారేంటి? అటు నుంచి కసబ్ లాంటి ఒక టెర్రరిస్ట్ వస్తాడు అనుకుని. అందుకే ఊరుకోండిరా, మనం ముంబైలో ఉన్నామా, ముషీరాబాద్ లో ఉన్నాం. అయినా మీరు అలా భయపడకూడదురా, నేటి పిల్లలే రేపటి దొంగలు. కాదంకుల్. కాదా? మరి మా దొంగల బొల్లో అలా నేర్పించారేంటి? వచ్చేస్తున్నాడు అంకుల్. మీరు కూడా వచ్చి దాక్కోండి అంకుల్. నేను దాక్కోడమా? నెవర్. నేనెవరో తెలుసా? దావూద్ ఇబ్రహీం తమ్ముణ్ణి, చార్లెస్ శోభరాజ్ కజిన్ని. నేను దాక్కోవాలంటే మినిమం డిఐజీ రేంజ్ ఆఫీసర్ రోడ్డు మీదకి రావాలి. పెళ్లి చూపులకి వెళ్ళేవాడిని పగబట్టేలా చేసావు కదరా, ఏనాటికైనా నన్ను ఇలా చేసిన నీ స్కూటర్ని దొబ్బేస్తా. ఇది వాడితే మీరుంటారు ఎలా? అందుకే నిన్ను పనికి మాలినోడు అంది. పెళ్లికి వచ్చే అక్షంతలు అయ్యరా అంటే ముందు వచ్చే శుభలేఖ ఇస్తావా? అది నువ్వు నాకు ఇస్తున్న శుభలేఖ కాదు, నేను నీకు ఇస్తున్న శుభలేఖ. ఈ శుభలేఖతో పాటు నీకు ఒక సవాల్ విసురుతామని వచ్చా. సవాల్ ఇస్తున్నాడానికి నువ్వేమైనా మెగాస్టార్ అనుకుంటున్నావా? కమెడియన్వి. కామెడియన్లకు అమ్మాయిలు పడరా? వాళ్ళకి పెళ్ళిలు కావా? అవుతాయి, కానీ హీరోయిన్లతో కాదు, జూనియర్ ఆర్టిస్టులతో. చూద్దాం, నాకు జూనియర్ ఆర్టిస్ట్ తో పెళ్ళవుతుందో లేకపోతే ఇలియానా లాంటి కత్తి లాంటి అమ్మాయితో పెళ్ళవుతుందో మా ప్రొడ్యూసర్ డిసైడ్ చేస్తలే. కానీ నువ్వు ముందు కార్డు చూడు. కత్తేది? పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి చేసుకుంటావా? ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి కార్డులు ప్రింట్ చేయించావు. ఎంత కామెడీ హీరో అయినా ఇంత అరవ కామెడీ పనికిరాదల్లుడు. మరి అదే వెరైటీ. ఇలాంటి వాడు ముందుగా పిల్లల్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేసుకుంటాడు. అందులో స్పెషాలిటీ ఏముంది? ఇక్కడ గోవింద్ రాజు బిఏ పాస్. ఫస్ట్ డేట్ ఫిక్స్ చేసుకుని, ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని, వెడ్డింగ్ కార్డు కొట్టించుకుని అప్పుడు పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాడు. హలో హలో హలో, తమరంత స్పీడ్ అయిపోమాకండి. పెళ్లి కూతుర్ని ఎత్తుకోవడం అంటే బస్టాండ్ లో నిలబడి బీటేయటం కాదు. సరే, నువ్వు అంతగా ఛాలెంజ్ చేస్తున్నావు కాబట్టి నా ఛాలెంజ్ కూడా విను. నా కూతురు పెళ్లి కంటే ముందు నీ పెళ్లి అయితే. బిస్కెట్లు లేవా? ఉన్నాయి, తెమ్మంటారా? ఇక్కడంత సీరియస్ సీన్ జరుగుతుంటే నీ టీ దుకాణం అవసరమా? వెళ్ళు. ఏది, ఎక్కడ దాకా వచ్చాం? కూతురు పెళ్లి. అదే, నా కూతురు పెళ్లి కంటే ముందు నీకు పెళ్లి అయితే ఈ 50 ఏళ్ళ నుంచి పెంచుతున్న మీసాల బాబురాజు మీసం తీసేస్తాడు. ఛాలెంజ్ రాసుకో. నీ ఛాలెంజ్ లో కొత్తేముంది, కొత్తిమీర కట్ట. దానికి బాబు లాంటి ఛాలెంజ్ విసురుతా చూడు. నేను పెళ్లి చేసుకోవటమే కాదు, నువ్వు తాతవి కాకముందే మా అమ్మని నానమ్మని చేయకపోతే నా మీసాలు గొరిగించుకుంటా. కామెడీ అంటే అదే, లేని మీసం ఎలా గొరిగించుకుంటావు? మరి అదే వెటకారం అంటే. నువ్వు ఓడిపోతే ఉన్న మీసాలు గొరిగించుకో, నేను ఓడిపోతే మీసాలు పెంచుకుని మరీ గొరిగించుకుంటాను. ఇది నా ఛాలెంజ్, డబుల్ ఛాలెంజ్. చిచ్చి,
పొద్దున్న ఇలాంటి బొమ్మలు చూడాల్సి వచ్చింది. ఎక్కడైనా ఆడవాళ్ళకి బాడీ గార్డ్స్ ఉంటారు, వీడు ఆడవాళ్ళనే బాడీ గార్డ్ పెట్టుకున్నాడా? నిన్నటి దాకా ఇక్కడ ఉన్న దేవుడి ఫోటోలు ఏమయ్యాయిరా? దేవుని ఫోటోలు గుండెలో పెట్టుకోవాలి రా, అమ్మాయి ఫోటోలు మాత్రమే గోడ మీద పెట్టుకోవాలి. బార్ మూసేసే చెప్పు. అయ్యా పాత సామాన్లు కొంటాం 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 పాతే కొంటాం పాత సామాన్లు కొంటాం కొంటాం పాత సామాన్లు కొంటాం. పంచ కళ్యాణ్ రేది పాత సామాన్లు అనకరా, పాత పంచ కళ్యాణ్ని కొంటాం కొంటావరా? ఇది పాతది కాదురా, 20 మందినైనా మోసుకెళ్ళగలిగే జంబో జెట్ రా ఇది. పాత జంబో జెట్ ని కొంటాం. ఇలా కాదురా నీకు, ఈ స్కూటర్ చరిత్ర తిరిగి వాగుతున్నాం. పూర్వం ఒక రాజు ఏడుగురు కొడుకులు, వాళ్ళు వేటకి ఒక చేపను తెచ్చారు. ఆ చేపను దీని మీద తెచ్చారు తెలుసా? పాత చేపల బండిని కొంటాం. రే రే రే, ఈ స్కూటర్ చూసి కాజుల్ కన్ను కొట్టిందిరా, ముమేద్ ఖాన్ మాయలో పడిందిరా, మమతా మోహన్ దాస్ ముద్దు పెడతానందిరా రే. కాజుల్ కన్ను కొట్టిన స్కూటర్ ని కొంటాం. రే రే రే, నిన్ను ఇక్కడ చంపేసి జైలుకి వెళ్ళిపోతాడరా. జైలుకి వెళ్తానన్న వారి స్కూటర్ ని కొంటాం. అదిగో అక్కడ ఉన్నాడు. హలో హలో హలో, ఎంత పిలిచిన పక్క పెట్టాయా? నేను కామ్లో ఉన్నప్పుడు కార్లతో మాట్లాడతా హై, మనుషులతో నై బాత్ కర్తా హై. అరే కానీ నా స్కూటర్ పాడిపోయింది, చెక్ చెయ్యి. ఏ గాడీ నా స్కూటర్ పాడిపోయింది. మీకు చాయ్ తాగిరండి, దీనికి మేము రిపేర్ చేసి పెడతాం. నాకంత టైం లేదయ్యా, కొంచెం అర్జెంట్ గా దీని సంగతి చూడు. అరే దానికి ఎంత సేపు సార్, 5 మినిట్లే రిపేర్ కడతాం, మీకు చాయ్ తాగండి. నీకు సార్ చెప్తే అర్థం కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? అరే మీకు టెన్షన్ గా ఉంది, మీకు ప్రాబ్లం నాకీ ప్రాబ్లం కదా. అరే మాది ఉంది మీకు రిపేర్ చేయడానికి, అరే చాయ్ తాగడానికి. అరే చోటు మన గ్లాస్ సార్ చాయ్ పోయి. అరే సాబ్ ఇక్కడ బోత్ చాయ్ గ్లాస్ ఎక్కి దోకే లాతే సాబ్, వాడు దోకే బాధ నీయే. పంచకరానికి మధ్య బాగా జ్వరం వస్తుంది. ఇదిగో మస్తాను పైలు మరి అన్నాడు చాయ్ తెస్తాను మరి. ఇంకా ఎన్నెన్నో ఎక్సైటింగ్ టాయ్స్ కిండర్ జాయ్ ఇక ఆడుకోండి. పంచకల్లి పంచకల్లి ఆల్మోస్ట్ రేప్ చేశారు. మాఫ్ కర్నా సాబ్, తోడా గల్తీ హో గయే. ఇప్పుడు ఇలారా, తు ఫికర్ మత్ కరో సాబ్, నా దగ్గర ఒక కితాబ్ ఉంది, 30 రోజుల్లో స్కూటర్ ఎలా రిపేర్ చేయాలో. అంటే నీకు 30 రోజులు ఆగాలి? నై సాబ్, తెలియనికి 30 దినాలు, తెలిసినానికి 3 నిమిషాలు, నాకు 3 నిమిషాలు చాలు. రాజు బిఏ పాస్ సాబ్, గాడి రెడీయే. రెడీయా? రెడీ రెడీ. వెరీ గుడ్, పంచకల్లి బ్యూటిఫుల్. సరే ఉంటా మరి. జోర్ చెమారా సాబ్? ఆరోగ్య సారీ సాబ్.
పెట్రోల్ మొత్తం ఎండ గంటక పెంచా. ఇక్కడ ఏదైనా పెట్రోల్ పంక్ ఉందా? అస్సలు లేదు సార్ ఇక్కడ. ఒక బాటిల్ ఉందా? ఎందుకు సార్ ఇక్కడ బాటిల్ ఉందా సార్? ఇక్కడ పంపు లేదు సార్. నీ వల్లనే నా బండి నడుస్తుంది. ఆ విషయం నా అక్కడికే తెలుసు. ఒక లీటర్ పోసేవా ప్లీజ్. ఓ కైకు సాబ్ నెత్తి మీద చల్లుకుంటావు ఏంది? నేర్చుకో మస్తా. ఏ విధాలో చెప్పి గాడి చెల్తా సాబ్? ప్రేమ రాని చెయ్యి తాకితే సత్తురేకు కూడా స్వర్ణమే. ఎంత అందమైన అమ్మాయిలు ఉన్నారా? ఇంత అందమైన అమ్మాయిల చేతులు చచ్చిపోయినా పర్వాలేదురా. యారా గోవిందు, రమేష్ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. అవునరా, మహేష్ బాబు రేంజ్ వెళ్ళిపోయానరా. అదే మాట అమ్మాయి చెవిలో చెప్పే, అక్కడ నుంచి తోసి చంపేస్తుంది. ఏంట్రా మలయాళం సినిమాలకు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు? అడ్డదిడ్డంగా మాట్లాడేది నువ్వా నేనా? ఇలా హుస్సేన్ సాగర్ లో బుద్ధిల్లా ఎంతసేపు నిలబడ్డ అమ్మాయిలు పడర్రా, దానికో ప్లాన్ ఉంది. సర్వే జన సుఖినో భవంతు. అంటే జనాలు ఎలా సుఖంగా ఉండాలో సర్వే చేసి తెలుసుకున్నా. నువ్వెళ్ళి అక్కడ రోబో స్టైల్లో స్టైల్ గా నిలబడు, నీకు అందమైన డ్రీమ్ గర్ల్ పంపిస్తా. రోబో రమేష్ యారా గోవిందు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. షటప్, నువ్వెళ్ళి అక్కడ నిలబడు. నా కోసం అమ్మాయిల గురించి వస్తే నీ కోసం అమ్మాయిలను సెడి చేసే పరిస్థితి వచ్చింది. అయ్యో హలో మై టెస్టింగ్, ఆడపిల్లల్లారా కన్నపిల్లల్లారా, మీ మనసులోని కోరికల్ని బాధల్ని పంచుకోవాలనుకుంటే ఈ రోబోతో జాతకం చెప్పించుకోండి. ఈ రోబో రోబో సినిమాలో ఐశ్వర్యకు జాతకం చెప్పింది. వెంటనే గులాబ్ జామ్ లాంటి ఐశ్వర్యకు రసగుల్లా పుట్టింది. రండి రండి ఈ మైకు దగ్గరికి రండి, జాతకం చెబుతుంది. రామ్మ ఆరడుగుల ఎత్తు చూడు, వేసుకున్న డ్రెస్ చూడు, పెళ్ళికి సై సై అంట గోవింద. ఆరడుగుల ఎత్తు చూడు, వేసుకున్న డ్రెస్ చూడు, పెళ్ళికి సై సై అంట గోవింద. గోవింద రారా గోవింద, గోవింద నూరమ్మా. నీకేం చెప్పిందే? అదిగో అక్కడున్న అబ్బాయిని ప్రేమిస్తే కావాల్సినని కొనిస్తాడు అంటుంది. నాకు అదే చెప్పిందే. వర్కౌట్ అవుతుంది రోయ్. ఈ ఐడియా ఎవరిది? కర్త కర్మ క్రియ అన్ని నేనే. అమ్మ గోవిందు జంప్ రో. అమ్మయ్యా థ్యాంక్స్ రా గోవిందు, నీ స్కూటర్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది. సదా వెంకటేశం స్వరామి స్వరామి, హరే వెంకటేశం ప్రసిద్ధ ప్రసిద్ధ, ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. జై గణేశ. రేయ్ ఈ ఫోటోలను తీయకరా. తీయలేరా, నీ పన్ను గాని. రేయ్ పొద్దున మొదలు పడిసావా? లేదురా, రాత్రిది ఇంకా ఆపలే. నువ్వు మారవరా, అయినా తాగి ఏం సాగిద్దామంటరా? తాగబోదు ప్రార్థనలో దేవుడు కూడా వినేడు తెలుసా. ఒకసారి ఆగు, తాగడానికి మంది దొరికిన తర్వాత ఇంకా దేవునితో పనేంట్రా? అదే ప్రార్థించడం దేనికని ఎడికిరా. అమ్మాయి దగ్గర, అమ్మాయి దగ్గర ఎరా, నన్ను వదిలి వెళ్తావా? నువ్వు లేకుండానే. ఏ మ్యాటర్ ఏంటో చెప్పు చెప్పురా, నీ దండ పెడతా. నాకు నిన్న ఒక అమ్మాయి దొరికిందిరా,
అమ్మాయిని ఎలా పడేయాలో చెప్తానందిరా. అమ్మాయి దొరికిందా? అమ్మాయిని ఎలా పటాయించాలో నేర్పుతానందా? ఏరా, దేవుని తీర్థంలో మందు కల్పం దాగాబేంటి? లేదే, నిజంగానే అమ్మాయి దొరికిందా? ఎంత దొరికితే మాత్రం చిన్నప్పచ్చలు కలిసి పెరిగిన దోస్తులే కదా. ముందు వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నా వెనుక వచ్చిన హీరోయిన్ వాల్యూ ఎక్కువ కదా. బట్టలు వేసుకోదానా? వేసావులే, నీతో ఉంటే ఒక్క మంచి ఐడియా ఇచ్చావరా, అమ్మాయి చేత కొట్టించబోయావు. అందుకే ఈసారి నాకు పెళ్లి చేసే ఛాన్స్ ఆ అమ్మాయికి ఇచ్చేసా. ఇచ్చేసా? 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 వెళ్ళరా వెళ్ళు, కొత్త హీరో కాల్చిట్లేరు కదా అని 4 సీన్లు అయిన తర్వాత తెలుస్తుందిరా నీకు నా వాల్యూ. ఈ మందు వాల్యూ అంటే ఏంటో నీ సంగతి చెప్తారా? ఏ బిట్టి గోవిందరాజు, బిఏ పాస్, నీ వాళ్ళకు చూస్తుంటే ఫెయిల్ అయినట్టుంటావు. ఏం లేదురా, ఫ్యాషన్ షోకి వెళ్ళొచ్చాను అంతే. అరే, నిన్ను చూస్తే అలా లేదురా, గజ్జి పట్టిన పిచ్చి కుక్క కరిచిన వాళ్ళ ఉన్నాం. అది కాదురా, అక్కడికి వెళ్ళగానే అమ్మాయిలు మీదపడి ఒకటే రచ్చ రచ్చ చేశారా. డిగు 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 డిగు, నువ్వు ఎంత మిక వేసుకుంటే మాత్రం వెన్నెల కిషోర్ మహేష్ బాబు లేడు. అరే, సాయిబాబా వేషం వేస్తే నాగార్జున కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకోవాల్సిందేరా? అది విధి రాత. ఏరా, నువ్వు వేసింది సాయిబాబా వేషం కాదు, రోమియో వేషం. అయినారే, ఇంతకు ముందు అమ్మాయి కోసం వెళ్ళావు కదరా, ఏమైందిరా? మైండ్ బ్లోయింగ్ రా. ఆ అమ్మాయిని చూడగానే నాకు టాప్ ఫ్లోర్లో గంట మోగింది, ఫస్ట్ ఫ్లోర్లో దడ మొదలైందిరా. అవునరా, నాకు కూడా ఈ మధ్య అమ్మాయిలను చూడగానే లోపల నుంచి నీ గొడవ నీది. రేపు మాత్రం ఖచ్చితంగా ఒక్క అమ్మాయికైనా ఐ లవ్ యూ చెప్పి తీరుతాను చూస్తూ. ఏ కామ్య, పాపం వీడికి హైదరాబాద్ అమ్మాయిల గురించి తెలియదు అనుకుంటా. అరే, ఈ రోజుతో అయిపోలేదురా. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్, అంటే ముందుంది ముసల పండుగ. ఏది మామ ట్రెస్ ఫీల్ అవుతావా? లేదురా. మరి టెన్షనా? లేదే. మరి డిప్రెషనా? అబ్బో, అరే నేను మన ఊర్లో ఆడాలు కొట్టే ఫీల్ అవ్వలే, ఈ క్షణం ఫీల్ అవుతున్నా. ఒక మొగోడి ఉండి సాటి మొగాడిని కొడతావా? నోరు ముయ్యకపోతే చంపేస్తాను. ఇంతకేంట్రా పెద్ద సైకాలజిస్ట్ రేంజ్ లో డైలాగ్ చెప్తున్నావు? స్ట్రెస్ టెన్షన్ డిప్రెషన్. ఓ అదా, దాని అర్థం ఏంట్రా? స్ట్రెస్ మీన్స్ ఎదవ లాంగ్వేజ్ ఉపయోగించు మన భీమవరం భాషలో. ఎప్పు ఏం లేదు మామ, పెళ్ళాన్ని కడుపు రావడం స్ట్రెస్, గర్ల్ ఫ్రెండ్ కడుపు రావడం టెన్షన్. మరి డిప్రెషన్? వీళ్ళిద్దరికి కడుపు రాకపోవడం. ఆ అమ్మాయి కావాలా, నేను కావాలా? ఇద్దరు కావాలి. ఆశ దోశ అప్పడం వల్ల అబ్బ కావాలా, అనుష్క కావాలంటే కుదరదు. ఇద్దరిట్లా ఎవరో ఒకరిని కొనుక్కోవాలి. ఆయన మామ, నేను ఒక్కసారి కొట్టించినందుకు అమ్మాయి ఎంబడి పడ్డావు, ఆ అమ్మాయి రోజు కొట్టిస్తుంది కానీ అమ్మాయిని వదిలేవే. చచ్చా, ఇందులో లక్కి తప్పేం లేదురా. ఆమె మరీ అందంగా ఉన్నందుకేమో, ఆమె మాట్లాడి నాకు సాహసం వినిపిస్తాయి, అందుకే తప్పులు చేస్తుంటా. నిజమేరా మామ, చాలా మంది ఆడపిల్లలు చిక్కుపోయిన నక్కలాగా బెరిసిన తొక్కల్లా ఉంటారు, కానీ అమ్మాయి గుండ్రంగా సొట్ట బుక్కులతో చాలా అందంగా ఉందిరా. రే, తప్పురా అలా నాకు. కొంపదీసి అమ్మాయిని ప్రేమిస్తావా? లక్కీ ఆకాశంలో చందమామ లాంటిదిరా, నేనేమో సముద్రంలో కెరటం లాంటి. ఎంత దగ్గరనా ఆమెను అందుకోలేనురా. ఆకాశం సముద్రం కెరటం అంటే నువ్వు ఖచ్చితంగా అమ్మాయిని లవ్ చేస్తున్నావు. నిజంగానా? ఎస్ నిజంగా. నేను నీకు దేవుడురా, ఆ దేవుడికి ఇచ్చినట్టు నాకు కూడా ఫలం పుష్పం తోయం ఇచ్చిన అనుకో, నీకు ఉచిత సలహాలు ఇస్తా నేను. ఫలము పుష్పము తోయం అంటే ఏంట్రా? ఫలం అంటే చికెన్, పుష్పం అంటే మల్లెపూలు, తోయం అంటే
నీదే కదరా. అయ్యో ఇంత నీ హీరోయిన్ ఏమన్నారా? హీరోయిన్ నువ్వు అన్నదిరా, తన ఫ్రెండ్ వేస్తాను. ఎందుకు? నా అందానికి నా స్టైల్కి పాపం సరిపోనని ఫీల్ అవుతుందిరా. నేను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఇస్తానంటే వినదే? వినర్రా, ఈ అమ్మాయిలో మనస్ఫూర్తిగా ప్రేమించేట మాట వినరు. మంచి మాటలు చెప్పి హ్యాండ్ ఇస్తారు కదా, ఒకసారి చెయ్యి, సెకండ్ ఇస్తారు కదా, వాళ్ళ మాట వింటారు. ఇగో తాయిన నాలుక మాట చెప్తున్నా, అమ్మాయి చూడకంటే పవర్ఫుల్. ఆ అమ్మాయికి 3 రోజులు కనిపించకు, రిజల్ట్ ఎట్లుంటుందో చూడు. కనపడితేనే ఇలా ఉంది, కనపడకపోతున్న పరిస్థితి ఏంట్రా? అరే మామ, అరే చందమామ రోజు కనిపిస్తే వాల్యూ ఉంటుందా? ఉండదు. మరి ఆ అమ్మాయికి 3 రోజులు కనిపించకు, రిజల్ట్ ఎట్లుంటుందో చూడు. ఫుల్ పార్టీ కిక్కుంటాయి. మరి 3 రోజులు అంటే తప్ప ప్రభుత్వాలకే తప్పితే. బాబు ఎప్పుడు చూసినా ఆవులు లేని చోట అయిపోతుంది. ఏమైంది దీనికి? వినిపిస్తుంది మనిషి కనిపేడు ఏంటి? పాత సామాన్లు గంట వచ్చావా? ఇలా వద్దన్నా వచ్చేస్తావు ఏంట్రా? పాత సామాన్లు గంట నేను చెప్పుకోలేని బాధల్లో ఉన్నాడ్రా, ప్లీజ్ నన్ను వదిలేరా బాబు. చెప్పుకోలేని బాధల్లో మీరుండండి, మీ బండిని మటుకు నాకు వదిలేయండి. రే ఇది మా తాత ఇచ్చిన బండిరా. ఊరుకోండి సార్, తాత ఇచ్చిన స్థలాన్ని, తాత ఇచ్చిన పొలాన్ని వాడుకోవచ్చు. తాత ఇచ్చిన స్కూటర్ని, తాత ఇచ్చిన కడ్డాయిని, తాత ఇచ్చిన మొలతాన్ని వాడతానంటారే సార్? రే నేను ఆల్రెడీ ఉద్యోగం దొరక్క ఫుల్ టెన్షన్ లో ఉన్నాను, ఇంకా విసిగించామంటే చంపేస్తాను. రే నన్ను చంపడమే కాదు, మీరు చచ్చినా సరే నేను వదలను. ఈ డొక్కులో బండి వేసుకుని ఉద్యోగం కోసం ఆఫీస్ టు ఆఫీస్ అని ఎంతకాలం తిరుగుతారు సార్? మరి ఏం చేయమంటావరా? అదే బండి నాకిస్తే ఈ గంప నిండా గంపెడు బఠానీలు ఇస్తాను, అది తినుకుంటూ ఆఫీస్ టు ఆఫీస్ ఎంత ఎక్క తిరగచ్చు. వస్తాయి పిల్లమ్మా, నువ్వేమో ఇంట్లో, ఈ పాత సామాన్లు వాడేమో వీధిలో. నన్ను ఆడేసుకుంటున్నారు కదే ఈ మధ్యలో ఏ స్కూటర్. అరే శోభనం పెళ్లి కొడుకు దృష్టి పెళ్లి కూతురుపై ఉండాలి, బాటిల్ మీద కాదు. ఇంకెక్కడ శోభనం, అలా కష్టపడి 3 గంటలు సినిమా తీస్తే చూడడానికి సెన్సార్ వాళ్ళు 3 నిమిషాలే మిగిలిచినట్టు అయిపోయిందిరా నా పరిస్థితి. ఆపు రాపు, తాయిన పెగ్గు మొత్తం దిగిపోయింది నీ దెబ్బకి. అసలు నీకు ఇంతకు ఏం కావాలో చెప్పరా? నీ కంపెనీ నువ్వు నాకు ఉద్యోగం ఇప్పించరా? ఉద్యోగమా? నీకు ఏం కావాలో నాకు తెలుసురా. థ్యాంక్స్ నానా. ఇంతకు నీకు కావాల్సింది ఉద్యోగమా శోభనమా? సోది సీన్ లేని టీవీ సీరియలు, శోభనం సీన్ లేని తెలుగు సినిమా, బాగుపడ్డట్టు చరిత్రలో లేదురా. నీకేం కావాలో నాకు అర్థమైందిరా. ఈ టాబ్లెట్ మీ ఆవిడకై, తర్వాత పండుగ చేసుకో. నీ ఫోన్ మోగిందిరా? ఈ టైంలో ఫోన్ అంటే ఏమో చేద్దాం, వెళ్ళిపోయాడా? దీనికి ఈ స్పీడే తగ్గలేదు, ఆర్ఎన్ మాయించకుండా బండి వెళ్తాడేమో, యాక్సిడెంట్ అయిపోదా. కోడైరెక్టర్ చేతగానోడు అయితే అప్పుడంటే సీన్ వివరిస్తానని నన్ను ఎదవని చేసి ఆడుకుంటుంది నీ ఫ్రెండ్. దిస్ ఇస్ గుడ్ బట్ లిటరల్లీ నాట్ గెటింగ్ బెస్ట్ ఐ గైస్. నీకు ఇంగ్లీష్ రాదు కదా, రిప్లెక్స్ బుక్ కొనుకో. ఏంట్రా టైం గా టైమ్ లో ఫోన్ చేసావు, ఏంటి సంగతి? నీకు ఒక గొప్ప విషయం చెప్పాలరా. ఎరా రాత్రి అంతా జూమ్తారి జమానా? జూమ్తారి జమానా కాదురా, జమానా దీవానా. నాకు తెలుసురా, నువ్వు కమెడియన్ ముసుగులో ఉన్న హీరోవి.
ఇప్పుడు నువ్వు అన్ని కెమెరా యాంగిల్స్ లో కథ చెప్పాలి. కమాన్ తెలిమి చెప్పు. అన్ని యాంగిల్స్ లో కావాలా? టైటిల్స్ నుంచి వరకు మొత్తం చెప్పాలరా. అయితే రాత్రికి మందేస్తూ మాట్లాడుకుందామా? మందేయడానికి రాత్రి పగలండి, తొందరగా చేయ. నువ్వు ఫుల్ సెటప్ చేసి పెట్టు, నేను ఫుల్ తీసుకుని వస్తాను. ఓకేనా? ఈ ప్రపంచంలో మందేయడానికి నాకు తెలిసిన టైమింగ్ ఎవరికి తెలియదు. అరే నీకోసం నా రెండు కళ్ళతో ఎదురు చూస్తున్నా. అరే ఏసీలో ఎవడైనా తాగుతున్నారు ఏదో నా కొడుకు, అదే ఎండలో తాగేవనుకో దిమ్మ తిరిగిపోద్ది. సరే గాని ఎంతవరకు వచ్చింది రత్తి నిర్వేదం చెప్తాను. ఉండరా, ముందు మందు తర్వాత సోళ్ళు. వాటర్ లేదు. మంచి జోరు మీద ఉన్నా. ఇంకొకటి ఏరా, నా లైఫ్ స్క్రీన్ పే రాసేసి డైరెక్షన్ చేసేసి మా మామయ్యకి ప్రీమియర్ షో చూపిస్తావా? పైగా శోభనం సీటు సీట్ చెప్పంటావా? నాకే పుణ్యం తెలియదురా, నీ కొత్తకు మాట్లాడవడం రాసిండో, దర్శకత్వం ఏమో చేసిందో తెలియదు. అరే కామెడీ వేషాలు వేసుకున్న ఫేస్రా, బీరు కప్పు తెచ్చి వడ్డీ కట్టే బార్లా కొడుకుంటే కొడతావా? ఏం తెలియకుండానే మా మామయ్యకి నా శోభనం గురించి రీల్ టు రీల్ సీన్ చెప్పేస్తావా? మందు లేదో బాగన్నా, అలాంటిది ముఖేష్ చూసి లాంటి ముష్టి విలన్ కొట్టాలి అంటూ కొడతావా? కొట్టాలా చంపాలా? అరే నీకు ఓవర్ అయితురా. ముందురా, అవ్వాలనే కదా తాగింది, ఇప్పుడు చూడు సరా సరే వైకుంఠం వెళ్తా. వైకుంఠమా? ఎందుకు చెప్తారా? నా బతికిలా చేసినందుకు ఆ పాల సముద్రంలో పెరుగు కలిపి నా పగ తీర్చుకుంటా. అర్థమైందా? పాల సముద్రమా? శోభనం శోభనం అంటే వినర్రా, ఇప్పుడు చూడు కోత మొదలైంది. ఇక తాత రాసిన భగవంతుడు కూడా నన్ను ఆపలేడు. ఇక నేను ఇంటికి వెళ్ళి అదో నేను తెలుసుకుంటా, ఆ తర్వాత నీ సంగతి ఆ డైరెక్టర్ సంగతి చెప్తా. మందు కొట్టడానికి నాకు తప్ప ఈ లోకంలో టైమింగ్ అందరికి తెలుసు. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, నా వీపే విరిచింది, ఇక చాలు. లేచావా? లేచా కానీ నువ్వు ఎక్కడ? అరుంధత్ సినిమాలో అగోర్లాగా కనిపించకుండా వినిపిస్తున్నావు. నేను లేచి ఆఫీస్కి వచ్చి చాలా సేపు అయింది. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, వంట చేసి పెట్టు, నేను వచ్చి తిని పెడతాను. హలో, డ్రెస్సులు మార్చేసింది పాటల్లో, ఫైట్ లో కాదు. అంటే వంట చేయాల్సింది ఆడాలి, మొగాలు కాదు. ఎవరు ఖాళీగా ఉంటే వాళ్లే చెయ్యాలి. నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి నువ్వే చెయ్యి. ఓకేనా? బాయ్. ఇంతకీ కిచెన్ ఎక్కడ? డెఫినెట్ గా ఇదే ఉంటుంది. అమ్మా పాలు, అమ్మా పాలు, అమ్మా పాలు. అరే ఇది పాల గిన్నెనా? ఆ ఇదేనండి. అవునా? ఏం సార్, అమ్మగారు పుట్టింటికి వెళ్ళారా? ఏరా అలా అడిగావు? ఆ ఏం లేదండి, ఇప్పుడు అమ్మగారు వస్తారు కదా, ఈసారి మీరు వచ్చారేంటా? ఇచ్చి పాలుడా. ఇదేంట్రా పాలు ఎంత చిక్కగా ఉన్నాయి? అయ్యి ఏం లేదండి, మా ఇంట్లో బోరింగ్ పాడైపోయింది. అరే బాగు చేయించుకోరా మరి. అదృష్టం నాదిరా, సెన్సర్ లో కత్తెర పడిన సినిమా నీళ్లు కలపని పాలు చాలా బాగుంటాయి. కాఫీ కప్ ఎక్కడ ఉంటుంది? షెల్ఫ్ లో. అమ్మా ఒక ముద్దు ఉంటే పెట్టు తల్లి. ఈడ కొట్టరా బాబు, ఇంట్లో ఆడలేదు. వెళ్ళు. ఆడవద్దు బాబు, వర్ణం చాలు తండ్రి. అరే నువ్వు విసిగించకరా, మా ఆవిడ ఆఫీస్కి వెళ్ళింది, ఇంట్లో నేనే వంట చేయాలి. హలో ఉండేహా, వచ్చేస్తున్నా బాబు. మీరు ఉండేదాకా కూర్చుంటాను బాబు, ఒక్క రెండు మిలిసి పెట్టించండి. రెండు మిలిసి ఎందుకురా? నిన్నే పెళ్ళయింది బాబు, ఇవాళ నా శోభనం, అది అడుక్కుంటే బాగోదని దాని బదులు కూడా నేనే అడుక్కుంటున్నాను బాబు. నీకు శోభనమా? ఏ బాబు మీకు అవలేదా? అంటే బాధపడకండి, సమరంగాన్ని కలవండి, అన్ని సదురుకుంటాయి. బెగ్గర్లా ఉండు, దగ్గరకు రా. కోపడకండి, కులక్కడ తినండి, పని జరుగుతుంది. Thank you.
సార్. దేవుడా ఈ రోజు నా ఫస్ట్ అసైన్మెంట్, అంతా మంచి జరిగేలా చూడు దేవుడా, మంచి జరిగేలా చూడు దేవుడా. హలో సార్, హలో సార్, హలో సార్, ఐఎమ్ గోవిందరాజు ఫ్రమ్ పింక్ ఆఫీస్, మీకు సేవ చేద్దాం అని వచ్చాను సార్. కూర్చోండి. ఓకే సార్, నైస్ డాన్స్ సార్, వెరీ ఫ్లెక్సిబిలిటీ, ఐ లైక్ ఇట్. ఒకసారి మాట అమ్మతో అమ్మతో సార్, అమ్మతో ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, భయమే సార్, కడుపు చేయగలరు సార్, నేను చాలా సిన్సియర్ సార్. ఐఎమ్ గోవింద్ రాజ్ ఫ్రమ్ భీమవరం సార్, భీమవరం. ఏంటండి ఉద్యోగం, నాకు ముందు చెప్పాలి కదా. చెప్పడానికి ప్రయత్నించాం కానీ నువ్వే వినలేదు. నేను ఉద్యోగం చేయను సార్. సరే మరి ఓ 10 లక్షలు కట్టు. 10 లక్షలు కట్టకపోతే అప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వం కదా. పోలీసులకు చెప్తా కదా. చెప్పుకో, ఎందుకంటే ఈ కంపెనీకి యజమానివి నువ్వే కదా. అలా అని సంతకం కూడా చేశావు. అది పోతే అలాంటి జిరాక్స్ కాపీలు 100. ఆ దొంగడ తొండి నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నెల రోజులు నువ్వు పనిచేయాలి, లేకపోతే 10 లక్షల రూపాయలు నువ్వు మాకు కట్టాలి. కాదు కూడదని పోలీస్ స్టేషన్కి వెళ్ళావనుకు, అక్కడికి వచ్చి ఇతనేమయ యజమాని అని చెప్తా. హలో, ఫేసులో అన్ని రంగులు మార్చవలసిన అవసరం లేదమ్మా, ఒక్కసారి బ్యాక్ లుక్ ఇచ్చుకో. ఓన్లీ ఎంట్రీ నో ఎగ్జిట్, ఇక్కడ ఓన్లీ ఇన్కమింగ్ నో సోలో. నంబర్ కరెక్టే, నా బతికెట్ పోతుందేమో, నా క్యారెక్టర్ మాట. హాయ్ ఆంటీ, మీరు నన్ను మీ కూతురు కోసం పికప్ చేసుకోవడానికి వచ్చారు కదా. యూ నాటీ, నాకు ఇంకా 26 సంవత్సరాలే. అంటే తిరిగిసారేంటి, బహుశా 62 అయి ఉంటాయి కదా. యూ సిల్లీ, స్టార్ట్ చేద్దామా. స్టార్ట్ చేద్దామా అన్న, ఒరే బాస్గా. సన్యాసి దొరికేడి అని సిల్కు సొక్కలని నీకు బాలే ఉద్యోగం దొరికిందిరా. చిరోరమి, నా పరిస్థితి నీకు సరదాగా ఉందారా. అది కాదురా, నీ అసైన్మెంట్ గొప్పగుంటుందని తలుచుకుంటే నేను నవ్వొస్తుందిరా. నీకు నవ్వొస్తుందిరా, నాకు వరకు పుడుతుందిరా. ఆ ముసలమ్మ తలుచుకుంటేనే. యూ నాటీ, నాకు ఇంకా 26 సంవత్సరాలే. తలుచుకోకురా బాయ్, నువ్వు తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. సారీ, నేను ఈ ఉద్యోగం బారి నుండి ఎలా బయటపడాలరా. మెల్లా గడిపోయిరా, ఆల్రెడీ 10 రోజులు గడిచాయి, ఇంకో 20 రోజులు గడిస్తే సర్టిఫికెట్ మన చేతికి వస్తుంది. ఏమేక ఈలోగా నా పరిస్థితి స్కేల్ ముద్రి రూల కర్రలా అయిపోతుందిరా. అవ్వదులేరా, ఈలోగా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే కొంచెం అందుబాటులో ఉంటారా బాబు. సరేరా, థ్యాంక్ యూ రా. అయ్యో జోక్ చేశారా. సిటీలో పొగ చిమ్ముకుంటూ వెళ్లే స్కూటర్ గాడి వీడియో కదూ. స్టాప్ 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 స్టాప్. ఈ రోజు నీ పని నీ స్కూటర్ పని అయిపోయిందిరా. పాత సామాన్లు గంట ఇప్పటికీ వదలవారా, కానీ ఈరోజు సూపర్ టైమింగ్ లో వచ్చావరా. ఏం కొంటావరా? పాత సామాన్లు గంట ఏం కొంటావరా? పాత సామాన్లు కొంటా. ఏం కొంటావరా? పాత సామాన్లు కొనుబే. ఏం కొంటావరా? ఏం కావాలి సార్? ఆర్సియా?